एपी नगर नियोजकवर्गनी चंपापेट डिविजन दुर्गामाता आलय में यह चंडीयागम सुमार 108 जंटल कूचुन्नट्टु वारु निर्वाहक चेप्पडं जरिगिंदि अलागे गत कोन्नि रोजुलुगा जरुगुतुन्नटुवंटि शिवरात्रुलु पूजल संदर्भंगा महिलालु भक्तुलु अशिष्यंगा पाल्गोनडं जरिगिंदि मोत्तानिकि ई 9 रोजुल नवरात्रुल संदर्भंगा ఈ చిట్టుపక్కల ప్రాంతాల్లోని మహిళలు గాని భక్తులు గాని ఇక్కడికి వచ్చి పూజలు కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అలాగే ఆలయ కమిటీ వారు కూడా నిత్యానదాన కార్యక్రమం కుంకుమార్చన కార్యక్రమము అలాగే దాండియా మహిళలకి బతుకమ్మ ప్రోగ్రామ్ అలాంటి అన్ని ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు మొత్తానికి ఈ రోజు జరుగుతున్నటువంటి చండియాగం జరుగుతున్నటువంటి చండియాగ కార్యక్రమం విశేషాలను తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం श्री महासरस्वत्ये नमः श्री वेदपुरुषाये नमः श्री महागंगणाधिपतये नमः शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नावदनं ध्यायेतो सर्वविघ्नोपशान्तये प्रणोते वे सरस्वती वाजेभिर्वाजनेवते दीनः मावित्रयवदो श्री विजय दुर्गा देवी आलयं चंपापेट डिविजन दुर्गा भवन नगर रोड नंबर 8 लो वेलिसिनटुवंटि श्री विजय दुर्गा देवी अम्मवारु शरन्नवरात्रि देवी शरन्नवरात्रि महोत्सवालु गनंगा निर्वहिंचुकोनी एडव रोजु महासरस्वती अवतारं रोजु अम्मवारी आलयंलो महाशतचंडी यागं जरुगुतुंदी अम्मवारु प्रतिदिनमु दिनदिना अभिवृद्धि चेंदुतू भक्तुलनु कोरिन कोरिकलु तीरुस्तू अम्मवारु आशीर्वदिस्तुंदी अंदरू कूडा अम्मवारिकी ఆశీర్వాదం తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం ఓం శ్రీ మాత్రేయ గణంలో అమ్మవారి ఆలయంలో ప్రతి ఏట నవరాత్రులు జరుపుతున్నాము ప్రతి ఏట నవరాత్రులు మన ప్రతి రోజు అన్నదానాలు ప్రతి ఏట రాత్రి దాండియా ప్రోగ్రామ్స్ మరి ప్రతి సప్తమి రోజు మేము గుళ్ళో పూజలు మరియు పూజా కార్యక్రమాలు మరియు రాత్రి పూట కూడా అల్పహారాలు అన్ని కూడా మేము ఇక్కడ పెడుతున్నాము భక్తుల సహకారంతోనే మేము ప్రతి ఏట अंगरंग वैभव नवरात्रులు చేస్తున్నాం అట్లే అదే కాకుండా మరియు దసరా కాకుండా మరి బోనాలు మరి వారి అమ్మవారి వార్షికోత్సవము ఇంకా ప్రతి ఏట శివరాత్రి కూడా అంగరంగ వైభవం చేస్తున్నాము ఈ సంవత్సరం మేము కొత్తగా వినాయకుని విగ్రహం ప్రతిష్ఠించాము మరి పంచముఖి హనుమంతుని కూడా ప్రతిష్ఠించాము ఈ గుడి టెంపుల్ లో మరియు ప్రతి ఏట మా దగ్గర భక్తులు అధిక సంఖ్యలో రావడం వల్ల प्लेस सरपोम अंकने गाली गोपुर कटा मरी नवग्रह टेपल्लो सिटी विजय प्रेक्षक नवरात्रि शुभाकांक्ष दसरा शुभाकांक्ष दुर्गा भवन नगर कॉलनी दुर्गामाता टेपल्लो दुर्गामाता नवरात्रि उत्सव सदर्भंग रोज गत को गुड़ రోజు రోజు అభివృద్ధి చెందుతూ ఈ కడున గుడి కమిటీ సభ్యులు గణంగా నిర్వహిస్తూ ఈ చండి యోగం పెట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి మేము ఇచ్చేసి అందరు భక్తులకు శుభవందనాలు సిటీ విజన్ ప్రేక్షకులకు దసరా శుభాకాంక్షలు నగర వాసులకందరికీ దసరా శుభాకాంక్షలు మా కాలనీ లోపట దుర్గాభవన్ నగర్ దేవాలయం నిర్మించి గత 12 సంవత్సరాల నుంచి ఇక్కడ దినదిన అభివృద్ధి చెందుతుంది దసరా పండుగ రోజు నవరాత్రుల రోజు వివిధ కార్యక్రమాలు జరుపుతున్నాం అన్నదాన కార్యక్రమాలే గాని రోజు కుంకుమార్చనలు గాని మహిళలతోటి అన్నదానాలు ఈ రోజు చండియాగం బతుకమ్మలు ఈ సిటివిజన్ ప్రేక్షకులందరికీ ఈ మన దసరా పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నాము ఓం శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యే నమః శ్రీపాదవల్లభ శ్రీగురు దత్తాత్రేయాయ నమః
यादेवी सर्वभूतेषु मातृ रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते मन యొక్క హైందవ ధర్మంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పండగలలో ప్రధానంగా ఈ దేవీ నవరాత్రులు చాలా విశేషమైనటువంటిది హైందవ ధర్మంలో పాటించేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమము కూడా చాలా గొప్పదనే చెప్పుకోవాలి ఎందుకంటే మన వేదాలు ఇతిహాసాలు పురాణాలు అన్నీ కూడా మనకి నేర్పేదల్లా ఒకటే మనము ధర్మాచరణ చేస్తూ నిత్యము భగవంతుడి యొక్క ఆరాధన చేస్తూ భగవంతుణ్ణి మనం ఎల్లవేళలా కూడా నేను నా కుటుంబ సభ్యులు నాతో పాటు ఉండేటువంటి ప్రజలందరూ కూడా నిత్యము ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యములతోటి ఉండాలని చెప్పేసి ప్రార్థన చేస్తూ నిత్యము కూడా మనం ఏదో ఒక ధర్మాచరణ అనేటువంటిది చేస్తూనే ఉంటాం అలాగే విశేషమైనటువంటి పండగలలో ఈ దేవీ నవరాత్రులు చాలా ముఖ్యమైనవి అని ఇందాకే చెప్పుకున్నాం ఎందుకయ్యా అంటే అమ్మవారు ఆవిర్భవించినటువంటి విషయము అదే విధంగా ఆవిడ ఆవిర్భవించినటువంటి విధానము ఆవిడ ఆవిర్భవించాక ఆయా రాక్షసులను అమ్మవారు ఏ రకంగా సంహరించింది అదే విధంగా ప్రజలను దేవతలను ఆ అమ్మవారు ఎలా కాపాడింది అనేటువంటి వృత్తాంతమంతా కూడా మన యొక్క శరణ నవరాత్రులలో మనకి కనబడుతూనే ఉంటుంది కారణం ఏంటంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారిని మనం విశేషంగా అలంకరించుకుంటాం విశేషంగా పూజించుకుంటాం భక్తులు వారి వారి శక్త్యానుసారంగా పువ్వులతోటి అమ్మవారికి కుంకుమతోటి పసుపుతోటి ఇలాగా వారి వారి తోచినటువంటి విధానములో ఉదయము మధ్యాహ్నము సాయంత్రము రాత్రివేళ కార్యక్రమాలలో కూడా అమ్మవారిని విశేషంగా మనం అర్చించుకుంటూనే ఉంటాం రోజువారికి అంటే ఈ రోజున మొదటి రోజున బాలాత్రిపుర సుందరి రెండవ రోజు గాయత్రి అలాగా తొమ్మిది రోజులు కూడా ఆ అమ్మవారులను ఏ రూపంగా మనం భావించి మన అమ్మవారిని వేడుకుంటున్నామో నిత్యం అసలైతే సత్యముగా ఆయా తిథులలో ఆ దేవత ఆ రకంగానే ఆవిర్భవించింది కాబట్టి తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని మనం ఆయా రూపాలుగా మనం అమ్మవారిని పూజించుకొని అర్చించుకుంటూ ఉంటాం అదేవిధంగా దసరా నాడు అమ్మవారు జైత్ర యాత్ర చేస్తోంది కాబట్టి అంటే రాక్షసులందరిని కూడా సంహరించి విజయయాత్రను అమ్మవారు చేసింది కాబట్టి ఆ రోజున దసరా పండగని విజయదశమి అని మనం పిలుచుకుంటూ విశేషముగా మనం అమ్మవారిని ఆరాధన చేస్తూ ఉంటాం ఆ రోజున అమ్మవారిని యొక్క ఎవరైతే విజయదశమి నాడు అమ్మవారిని ఆరాధించుకుంటారో పూజించుకుంటూ ఉంటారో అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యములతోటి తులు తూగుతారు అనడానికి ఎటువంటి అతిశయోక్తి లేదు అదేవిధంగా మన కాలనీలో శ్రీ దుర్గా భవానీ నగర్ కాలనీలో వేచేసినటువంటి శ్రీ 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 విజయ దుర్గా అమ్మవారి యొక్క ఆలయములో ప్రతి సంవత్సరము కూడా ఈ యొక్క దేవీ నవరాత్రులు అనేటువంటిది విశేషముగా జరిపిస్తూనే ఉన్నారు అదేవిధంగా ఈ సంవత్సరము ఇంకాస్త విశేషమనే చెప్పుకోవాలి ఎందుకంటే గత పోయిన నెలల్లోనే శుభముహూర్తాలకు ఈ యొక్క అమ్మవారి పునఃప్రతిష్ట ధ్వజస్తంభ ప్రతిష్ట అదేవిధంగా పంచముఖాంజనేయ స్వామి వారి ప్రతిష్ట శిఖర ప్రతిష్ట అదేవిధంగా గాలి గోపురము వాటి శిఖర స్థాపన అనేటువంటిది కూడా మనం నిర్వహించుకొని ఉన్నాం ఈ యొక్క కార్యక్రమంలో అమ్మవారి యొక్క ప్రతిష్ట జరిపి సంవత్సర కాలము లోపులోనే విశేషమైనటువంటి రోజులు అనగా ఈ దేవీ నవరాత్రులు ప్రారంభమయ్యాయి కాబట్టి ఈ నవరాత్రులలో ప్రతి సంవత్సరము చేసేటువంటి విధానంగానే ఈ సంవత్సరము కూడా అమ్మవారికి చండీ సప్తశతి హోమము సప్తశతి హోమము అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ యొక్క చండీ సప్తశతి హోమములో విశేషం ఏమిటయ్యా అంటే ఇందాక చెప్పినట్లుగానే పార్వతీదేవి అమ్మవారి నుంచి ఆవిర్భవించినటువంటి అమ్మవారి దేవతల స్వరూపాలన్నిటినీ కూడా ఈ యొక్క చరిత్రలో చెప్పుకుంటూ ఉంటాం చూడండి అమ్మవారి యొక్క సప్తశతిలో భాగంగా సప్త అంటే ఏడు శతము అంటే వంద అంటే 700 శ్లోకాలతోటి అదేవిధంగా 13 అధ్యాయాలతోటి మూడు చరిత్రలుగా రచింపబడినటువంటిదే ఈ యొక్క చండీ సప్తశతి ఈ యొక్క సప్తశతి హోమాది క్రతువులు మనం ఇప్పుడు జరిపించుకుంటున్నాం మన హైందవ ధర్మంలో వేదాలలో చెప్పినట్లుగా ఏ ఒక్క పురాణాలకి ఏ ఒక్క కథలకి ఏ ఒక్క ఇతిహాసాలకి కూడా హోమము చేసేటువంటి ప్రక్రియ చెప్పబడి లేదు కేవలం చండీ సప్తశతికి మాత్రమే
ఈొక్క హోమం చేయాలి అనేటువంటిది శాస్త్ర నిర్ణయం కాబట్టి ఆ ప్రకారముగా ప్రతి సంవత్సరము చేసేటువంటి విధానంగానే ఈ సంవత్సరం కూడా అనేక మంది భక్తుల యొక్క సహాయ సహకారముల తోటి వారందరి యొక్క భక్తి శ్రద్ధల తోటి ఈ సంవత్సరం కూడా ఈ యొక్క చండి సప్తసతి హోమము అనేటువంటిది మనం ఇక్కడ జరిపించుకుంటున్నాం అదే విధంగా ఈ ఆలయానికి వచ్చినటువంటి భక్తులందరినీ కూడా అమ్మవారు వారందరిని కూడా అనుగ్రహిస్తూ వారి వారి కోరికలను తీరుస్తూనే ఉన్నది ఈ యొక్క ఆలయానికి ఎంతో విశిష్ట చరిత్ర అనేటువంటి ఉంది ఎవరైతే భక్తులు వివాహం కానటువంటి స్త్రీ పురుషాదులు కావచ్చు సంతానం కలగనటువంటి దంపతులు కావచ్చు అదే విధంగా విదేశాలకు వెళ్లి చదువుకోవాలనుకునేటువంటి విద్యార్థులు కావచ్చు అదే విధంగా వ్యాపారం ఎంత చేస్తున్నప్పటికీ కూడా లాభాల బాట లేకుండా నష్టాలు కలుగుతూ బాధలు పడేటువంటి వ్యాపారస్తులు కావచ్చు ఉద్యోగం కోసం వెతుకుతున్నటువంటి ఉద్యోగస్తులు కావచ్చు ఎవరైనా సరే వారి వారి కోరికానుసారముగా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క అర్చన చేయించి వారి గోత్రనామాలతోటి అమ్మవారి ఆలయంలో ముడుపు కట్టి 11 రోజులు నిత్యము కూడా అమ్మవారి ప్రదక్షిణములు చేసిన తర్వాత 11 రోజులు కూడా నియమ నిష్టలతోటి ఉపవాస దీక్షను పాటిస్తూ అమ్మవారిని సేవించుకున్నట్లయితే వారు కోరుకున్నటువంటి ఆ యొక్క కోరిక సత్వరముగానే అంటే త్వరగానే ఆ యొక్క కోరిక నెరవేరి పరిపూర్ణమైనటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతున్నారు ఎంతో మంది భక్తులు అదే విధంగా అమ్మవారి నిత్యము ఆలయము కూడా కమిటీ సభ్యులు కావచ్చు భక్తులు కావచ్చు వారి ఇచ్చేటువంటి సహాయ సహకారాల వల్ల ఆలయము నిత్యము కూడా అభివృద్ధి అవుతూనే ఉన్నది తద్వారా భక్తులు ఆలయంలో ఉండేటువంటి ఆలయానికి వచ్చేటువంటి భక్తులు ఈ గ్రామంలో ఉండేటువంటి ప్రజలు అందరూ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహంతోటి ఆయురారోగ్య అష్టైశ్వమములతోటి తొలతూగుతూ ఉన్నారు కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గమనించుకొని ఈ నవరాత్రుల్లో అమ్మవారిని విశేషంగా సేవించి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందని మరి మరి కోరుతున్నాం శుభం మంగళం మహత్ భవానీ నగర్ లోని విజయదుర్గ ఆలయంలో నవరాత్రుల ఉత్సవాలను ఘనంగా
జరుపుకుంటున్నాం ఈ దేవాలయం కట్టి 11 సంవత్సరాలు అయ్యింది అమ్మవారు వెస్ట్ ఫేసింగ్ లో ఉన్నటువంటి అమ్మవారిని చిన్న 25 30 గజాల్లో ఉన్నటువంటి అమ్మవారు ఈ రోజు 650 గజాలను ఆమె కృపా కటాక్షాల తోటి కాలనివాసులందరం కలిసి ఆమెకు చేకూర్చాం అదే విధంగా మళ్ళీ పునర్ప్రతిష్ట ఉత్తర దిక్కు మార్చి పంచముఖి ఆంజనేయ స్వామి వినాయకుడు మరియు శివుడు ఇవలందర్ని కూడా పునర్ప్రతిష్ట చేసి గరుడ స్తంభం తోటి గాలి గోపురం కూడా నిర్మించుకునే అవకాశాన్ని మాకు అమ్మవారు కలిగించింది ఈ కార్యక్రమము ఈ డెవలప్‌మెంట్ జరగడానికి ఎంతో మంది ఆటంకాలు ఇబ్బందులు దుష్ప్రచారాలు ఎన్నో జరిగినాయి అయినా గానీ దానికి కమిటీ వాళ్ళమందరం ఓపికతోటి సహనం తోటి మా యొక్క ధర్మాన్ని నిర్వేస్తూ ఎవరు ఎన్ని పవాలు వచ్చినా మాకు అమ్మవారు అడ్డగా ఉండి ఆమె ముందుకు దర్పకపోతదనికి భక్తి తోటి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నాము ఈ రోజు సరస్వతి అమ్మవారు రూపం ఈ సందర్భంగా ఆదివారము సామూహిక చండి హోమ కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ మీరు చూస్తున్నారు కనీసము ఒక 108 జంటల తోటి ఈ రోజు ఈ కార్యక్రమం జరుగుతుంది ఇది మేము చాలా అద్భుతంగా అమ్మవారి కటాక్షపాలని మేము భావిస్తున్నాము సిటీ విజన్ వారికి అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు దుర్గా భవన నగర్ కాలనీలో ఉన్నటువంటి అందరికీ ఇక్కడ వచ్చినటువంటి హోమంలో పాల్గొన్న అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు ముందే జరుపుకుంటున్నాము థాంక్యూ చూసారు కదండి ఈ రోజు జరిగినటువంటి చండీగారి కార్యక్రమం దుర్గా భవన నగర్ కాలనీలో దుర్గామాత టెంపుల్లో జరిగింది సుమారు 108 జంటలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు భారీ ఎత్తున పాల్గొని పూజా కార్యక్రమం చేయడం జరిగింది।